తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలంటూ తిరుపతి కలెక్టరేట్ వద్ద ఎస్పీ వాళ్ళు ధర్నా చేశారు పదకొండు నెలలు జీత భత్యాలు లేకుండా విధులు నిర్వహించినట్లు తెలిపారు ప్రభుత్వం అకారణంగా తమను విధుల్లోకి తొలగించడంపై ఆదన వ్యక్తం చేశారు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు వైసీపీ ప్రభుత్వంలో అప్పటి డీజీపీ దాదాపు రెండు వేల నూట యాభై ఆరు మందిని ఎస్పీఓలుగా విధుల్లోకి తీసుకున్నారు రాష్ట్ర జిల్లా సరిహద్దుల్లోని చెక్పోస్టులలో పదిహేను వేల రూపాయల వేతనంతో విధులు నిర్వహించామని అన్నారు రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఇసుక సారాయి గుట్కా ఎర్రచందనం గంజాయి ఇతర అక్రమ రవాణా నిర్మూలనకు రాత్రి పగలు కృషి చేశామన్నారు